అందరికీ నమస్కారమండి. మా ఇంటిలో ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అమ్మకు నేను ఎలా ఆరాధన చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. దేవీ నవరాత్రుల్లో ఇంట్లో అమ్మకు సేవ చేసుకోవడం అంత అదృష్టం మరొకటి లేదండి. మళ్ళీ దసరా శరత్ నవరాత్రులు ఎప్పుడెప్పుడు వస్తాయో అన్నట్లు మనసు ఆరాటపడుతూ ఉంటుంది. నవరాత్రుల్లో నేను వీడియోలు పెట్టలేకపోయాను సమయాభావం వల్ల. అయినా సరే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అనుకుని మళ్ళీ ఈ వీడియో మీ ముందు తీసుకువచ్చాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దుర్గాదేవి నవరాత్రుల్లో నేను అమ్మతో కనెక్ట్ అయిన తీరు మీతో పంచుకోవాలనుకున్నాను. వీడియో మొత్తం చూశాక వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శరత్ నవరాత్రులు అనగానే దుర్గమ్మను ఆరాధన చేస్తాము. 9 రోజులు నవదుర్గను ఆరాధిస్తాము. దుర్గా అంటేనే మురిసిపోయే అమ్మ, దుర్గా అంటేనే మన చుట్టూ కంచుకోటలా ఒక రక్షణ వలయంలా ఉంటూ మన కష్టాలను తీర్చే దుర్గమ్మను ఈ 9 రోజులు నియమబద్ధంగా అమ్మను ఆరాధిస్తే మనమంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటామని మన నమ్మకం. ఎందుకంటే శరత్కాలంలో వాతావరణ పరిస్థితుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆ వ్యాధుల బారిన పడకుండా ఇలా నియమబద్ధంగా అమ్మకు ఆరాధన చేయడం వల్ల మనలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి నుండి ఇమ్యూనిటీ పెరిగి మన శరీరంకు వ్యాధులను తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. సైంటిఫిక్ గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. దుర్గాదేవి నవరాత్రుల్లో లలిత సహస్రనామాలు చేస్తారు, కుంకుమ పూజలు చేస్తారు, చండీపారాయణ చేస్తారు. కొందరైతే అసలు నిద్ర కూడా పోరు, అమ్మ ధ్యానంలోనే అలా నవరాత్రులు గడుపుతారు. ఉడికిన ఏ పదార్థము స్వీకరించరు, పాలు పండ్లు స్వీకరిస్తారు, బయట ఎక్కడా తినరు, చండీపారాయణ మానరు. ఇదొక విధానము. అయితే మన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మను ఈ శరత్ నవరాత్రులలో 9 రోజులు 9 అలంకారాలతో అమ్మను పూజిస్తారు. ప్రాంతాల వారిగా అమ్మవారి అలంకారాలు మారినా ఎలా పూజించినా అమ్మ ఒక్కతే కదా. విజయవాడలో ఒక విధంగా, వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్లో అమ్మవారి అలంకారం ఒక విధంగా ఉంటుంది. కానీ ఏదేమైనా అలంకారాలు మాత్రం 9 అలంకారాలు 9 రోజులు ఒకే అమ్మకు వివిధ రూపాలలో కొలుస్తూ ఉంటాము. యమ తమస్ట్రల్ గా చెప్పబడతాయి కొన్ని ఋతువులు. అందులో శరద్ ఋతువు ఒకటి. మానవులకు అనారోగ్యాలు ప్రబలే ఋతువు, యముని కోరలు చాచుకుని ఉంటాయి అని చెప్తారు. అందుకే ఈ ఋతువులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ ఋతువులో అతిగా తినడం మానేసి ప్రొద్దున్నే లేచి స్నానం చేసి కొన్ని గంటలు అమ్మకు పూజ చేయడానికి కేటాయించి కొన్ని గంటలు ఉపవాసం ఉండి అమ్మకు ఆరాధన చేసి అమ్మ దయకు పాత్రులమవుతాము. అలాగే ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకుంటాము. ఉత్తర భారతదేశంలో ప్రజలు నవ దుర్గలను పూజిస్తారు. అలాగే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి అమ్మవారిని వివిధ రకాల అలంకారాలతో పూజిస్తాము. అమావాస్య తర్వాత ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి డే 1 నుంచి 9 రోజుల వరకు నవమి వరకు నవదుర్గలను ఎలా ఆరాధిస్తామో, అలాగే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మకు అలంకరణలు ఈ 9 రోజులు ఎలా చేస్తామో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నవదుర్గల విషయానికొస్తే, ప్రథమం శైల పుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్ర ఘంటేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కంద మాతేతి, షష్టం చ కాత్యాయిని, సప్తమం కాల రాత్రించ, మహాగౌరీచ అష్టమం, నవమం సిద్ధిదాత్రీచ, నవ దుర్గా ప్రకీర్తితః. ఇలా 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో దుర్గా అమ్మవారిని ఆరాధిస్తాము. ఈ 9 రోజులు దుర్గమ్మవారు 9 రూపాలలో వస్తుంది. అలాగే విజయవాడలోని దుర్గాదేవి అలంకరణ విషయానికొస్తే, అక్టోబర్ 3 మొదటి రోజు గురువారము శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి, 2వ రోజు అక్టోబర్ 4 శుక్రవారము శ్రీ గాయత్రీదేవి, 3వ రోజు అక్టోబర్ 5 శనివారము శ్రీ అన్నపూర్ణాదేవి, 4వ రోజు అక్టోబర్ 6 ఆదివారము శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి, 5వ రోజు అక్టోబర్ 7 సోమవారము శ్రీ మహాచండీదేవి, 6వ రోజు అక్టోబర్ 8 మంగళవారము శ్రీ మహాలక్ష్మీదేవి, 7వ రోజు అక్టోబర్ 9 బుధవారము శ్రీ సరస్వతీదేవి మూల నక్షత్రం రోజున వచ్చింది. చాలా మంచి రోజు, చాలా పవర్ఫుల్ డే ఈ రోజు. 8వ రోజు అక్టోబర్ 10 గురువారము శ్రీ దుర్గాదేవి అవతారం, దీన్నే దుర్గాష్టమి అని పిలుస్తాము. 9వ రోజు అక్టోబర్ 11 శుక్రవారము మహిషాసుర మర్దిని, ఈ రోజే అమ్మవారు మహిషాసురుణ్ణి మర్దన అంటే చంపుతుంది. ఆ రాక్షసుని వధించి 10వ రోజు అక్టోబర్ 12 శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉంటుంది. అమ్మవారు మహిషాసురుణ్ణి చంపి ఇక రాజరాజేశ్వరి అవతారంలో వెలుస్తుంది. ఇక ఆ రోజు ప్రజలంతా సంబరాల్లో మునిగిపోతారు. అలాంటి రాక్షసుని సంహరించి రాక్షస బాధల నుంచి విముక్తి చేసినందుకు ప్రజలు సంతోషంలో ఆనందంతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు.
అయితే దుర్గమ్మ వారు ఎలా ఆవిర్భవించారు అనేది తెలుసుకోవాలి. ఈ నవరాత్రులలో దుర్గ అమ్మవారు ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే ఇద్దరు రాక్షసులు ఉంటారు. దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి. ఆ కథను మనం తెలుసుకున్నట్లయితే దుర్గమ్మ వారు ఎందుకు ఆవిర్భవించారు, ఆమె ఆవిర్భావానికి గల కారణాలు ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతాయి. అయితే ఈ దేవీ నవరాత్రుల్లో దుర్గమ్మ ఎలా ఆవిర్భవించారనేది తెలుసుకోవాలి. దుర్గమ్మ వారు ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే ఇద్దరు రాక్షసులున్నారు. వారు రంభుడు కరంభుడు అనే ఇద్దరు రాక్షసులు. ఆ రంభుడు అగ్నిదేవుడికి తపస్సు చేస్తాడు, కరంభుడు నీళ్లలో ఉండి తపస్సు చేస్తాడు. రంభుడిని నీళ్లలో మొసలి పట్టుకుని తినేస్తుంది. ఇక రంభుడు నేను ఎందుకులే అని తపస్సు ఆపి చనిపోవాలనుకుంటాడు. అదే సమయంలో అగ్నిదేవుడు కనిపించి ఏం వరం కావాలి నాయన అని అడుగుతాడు. ఇక రంభుడు రాక్షసుడు కదా, విచిత్రమైన కోరికలు స్వార్థబుద్ధితో కోరుకుంటాడు. అజేయుడు చావులేనివాడు, మహాబలశాలి అయిన పుత్రుడు కావాలని అగ్నిదేవుడిని కోరుతాడు రంభుడు. అయితే అగ్నిదేవుడు రంభుడితో చెప్తాడు, నీకు మొదట ఎవరిపై కామ దృష్టి పడుతుందో వారితోనే నీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్తాడు. ఇక రంభుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా రంభుడు అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆ రంభుడి దృష్టి ఓ మహిషి మీద పడుతుంది. మహిషి అంటే గేదె. ఆ గేదె గర్భవతి అవుతుంది. ఆ మహిషి నుండి పుట్టిన పుత్రుడే ఒక రాక్షసుడు మహిషాసురుడు. అతనే అజేయుడు, గొప్ప పరాక్రమవంతుడైన మహిషాసురుడు. ఈ రాక్షసుడు కఠోరమైన తపస్సు బ్రహ్మదేవుడికి చేస్తాడు. ఆ మహిషాసురుని తపస్సు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలి నాయన అని అడుగుతాడు. అప్పుడు ఆ మహిషాసురుడు చాలా విచిత్రమైన కోరిక కోరతాడు. నాకు మరణం ఉండకూడదని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టిన ప్రతివాడు చనిపోవాల్సిందే నాయన, ఇది జరగని పని అంటాడు. అప్పుడు మహిషాసురుడు చాలా తెలివిగా ఆలోచించి ఏ పురుషుడి చేతిలో కూడా నాకు మరణం ఉండకూడదు అని కోరుకుంటాడు. బ్రహ్మం గారు తదాస్తు అని వరమిస్తాడు. స్త్రీని వదిలేస్తాడు మహిషాసురుడు. ఎందుకంటే మహిషాసురుని దృష్టిలో ఒక ఆడది అంటే అబల. ఆడది నన్నేం చేస్తుందిలే, నన్ను చంపుతుందా, ఆడది నన్నేం చంపుతుందిలే అని స్త్రీని వదిలేస్తాడు మహిషాసురుడు. ఇక వరాన్ని పొందిన మహిషాసురుడు మొట్టమొదటగా ఇంద్రుని వద్దకి వెళ్లి ఇంద్రుడి పోస్టు లాగేసుకుంటాడు. స్వర్గాధిపతి అవుతాడు. దేవతలందరినీ అష్ట కష్టాల పాలు చేస్తాడు. ఇక దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వద్దకి వచ్చి మొర పెట్టుకుంటారు. బ్రహ్మాండమంతా అల్ల కల్లోలము అస్తవస్తము చేస్తూ ఉంటాడు మహిషాసురుడు. ఇక ఇదంతా చూసిన త్రిమూర్తులు వారి తపోశక్తితో ఒక స్త్రీమూర్తిని సృష్టిస్తారు. ఆ స్త్రీమూర్తియే దుర్గమ్మవారు. త్రిమూర్తుల శక్తితో ఆవిర్భవించిన అమ్మనే దుర్గమ్మ. ఇలా దుర్గమ్మ ఆవిర్భావం జరిగింది. ఇలా ఆవిర్భవించిన దుర్గమ్మను చూసిన దేవతలు ఆశ్చర్యపోతారు. ఆ తేజస్సు ఆ శక్తి చూసి దుర్గమ్మకు ఉన్న అష్టదశ చేతులు అంటే 18 చేతులతో దుర్గమ్మ ఆవిర్భవించారు. అక్కడున్న దేవతలంతా వారి దగ్గర ఉన్న అస్త్ర శస్త్రాలన్నీ దుర్గమ్మకు ఇస్తారు. త్రిమూర్తులు కూడా వారి వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలను ఇస్తారు. అమ్మా, మహిషుడు అనే రాక్షసుని చంపడానికి నీ ఆవిర్భావం జరిగిందమ్మా అని దేవతలందరూ చెప్తారు. ఆ మాటలు విన్న దుర్గమ్మ ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వు మహిషాసురునికి వినిపించింది. ఇక్కడ నేను తప్ప వేరే ఎవరు మాట్లాడడం కాని నవ్వడం కాని అంత ధైర్యం ఎవరికుంది అని మహిషాసురుడు ఆ నవ్వు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునిరా అని తన దూతలను పంపిస్తాడు. ఆ దూతలు దుర్గమ్మ వద్దకు వచ్చి ఆమె సౌందర్యాన్ని శక్తిని చూసి ఆశ్చర్యపోయి తిరిగి మహిషాసురుని వద్దకు వెళ్లి ఓ శ్రీరత్నం ఉంది, ఆవిడ మహా సౌందర్య రాశి, మహా శక్తిశాలినిగా ఉంది అని దూతలు మహిషాసురునితో చెప్తారు. ఇక ఆ మహిషాసురుడు ఆ శ్రీరత్నాన్ని నా వద్దకు తీసుకురండి అని తన దూతలను దుర్గమ్మ దగ్గరికి పంపిస్తారు. ఆ దూతలు వెళ్లి ముల్లోకాలకు అధిపతి అయిన మా రాజు మహిషాసురుడు మిమ్మల్ని వివాహం చేసుకుంటానన్నాడమ్మా, తీసుకురమ్మన్నారు అని దుర్గమ్మకు చెప్తారు. అప్పుడు దుర్గమ్మ ఓ నవ్వు నవ్వేసి ఇది జరిగే పని కాదు, మీ రాజును నాతో యుద్ధం చేయమను అని చెప్పి పంపిస్తుంది అమ్మవారు. స్త్రీరత్నం రానన్నది, మీతో యుద్ధం చేస్తుందట, మిమ్మల్ని రమ్మన్నది అని దూతలు మహిషాసురుని చెప్తారు. అమ్మవారు ఆశ్వయుజ పాడ్యమి రోజున ఆవిర్భవించి పాడ్యము నుండి నవమి వరకు 9 రోజులు 9 రూపాలలో ఆ మహిషాసురునితో యుద్ధం చేస్తుంది. ఇదే నవరాత్రుల వెనుకల ఉన్న తత్వం. అమ్మ ఆవిర్భావం తెలుసుకుని అమ్మ కోణం వైపు చూసినట్లయితే అమ్మ దుష్ట సంహారం చేసింది, చెడును నశింపచేసింది. ఇలా అమ్మ ఏం చేసింది, ఆ భావన మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనే కోణంలో ఆలోచించాలి. అప్పుడే మన అమ్మకు పూజ చేసిన ఆ భావన ఎంతో తృప్తినిస్తుంది.
మరి దేవీ నవరాత్రులలో అమ్మవారికి అఖండ దీపం పీఠం ఏర్పాటు చేసి కలశం పెట్టి మాత్రమే ఆరాధించాలా? అలా ఏమీ అవసరం లేదు. మన వీలును బట్టి అమ్మకు పంచోపచార పూజ, షోడశోపచార పూజ ఇలా ఏది వీలైతే అది అమ్మకు ఎంతో ఆర్భాటంగా చేయనవసరం లేదు. ఏది వీలైతే అది అమ్మకు ఎంత ఆర్భాటంగా చేసినామో అనేది ముఖ్యం కాదు, అమ్మకు ఎంత భక్తితో శ్రద్ధతో చేశామన్నదే ముఖ్యము. అమ్మపై మన మనస్సు ఎంతసేపు లగ్నం చేశామన్నదే ముఖ్యం. అమ్మకు గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఈ ఐదు భక్తితో అమ్మా నీకు నేను గంధాన్ని సమర్పిస్తున్నాను తల్లి, గంధం సమర్పయామి. అమ్మా నీకు నేను పుష్పాన్ని సమర్పిస్తున్నాను, పుష్పం సమర్పయామి. అమ్మా ధూపాన్ని ఇస్తున్నాను, ధూపం సమర్పయామి. అమ్మా దీపం వెలిగిస్తున్నాను, దీపం సమర్పయామి. అమ్మా నీకు నైవేద్యం పెడుతున్నాను, నైవేద్యం సమర్పయామి అని అమ్మవారికి భక్తితో. నైవేద్యం విషయానికి వచ్చినప్పుడు పాలు, పండ్లు, పానకము, వడపప్పు, చలిమిడి ఇలా ఏవైనా పెట్టవచ్చు. ఇంకా మీకు సమయం చిక్కితే అమ్మవారికి పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనము, గారెలు ఇలా ఏ రోజు ఏది వీలైతే అది. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం, అమ్మవారికి చలవ. ఆ పానకాన్ని ప్రతిరోజు మనం బెల్లం పానకం పెడితే ఎంతో సంతోషిస్తుంది అమ్మ. ఏది పెట్టలేని సమయం లేని వాళ్ళు అమ్మకు ఒక బెల్లం పానకం పెట్టినా ఎంతో సంతోషిస్తుంది. వడపప్పు పానకం పెడితే సరిపోతుందండి. ఇలా అమ్మవారికి నైవేద్యం సమర్పయామి అనే భక్తితో సమర్పిస్తే అమ్మ తప్పకుండా స్వీకరిస్తుంది. అమ్మ కృపకు తప్పక మనం పాత్రులమవుతాము. ఇక మొదటి రోజు బాలాత్రిపుర సుందరి. ఈ 9 రోజులలో మొదటి రోజు బాలాత్రిపుర సుందరీదేవి. ఆ బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి. 10 నిమిషాలలో అమ్మవారి పూజ అయిపోతుంది. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, పిల్లలు, సంసారము, ఉద్యోగము ఇవన్నీ ఉంటాయి. అమ్మకు సమయం కేటాయించలేకపోతున్నాము అని ఏమీ భయపడన అవసరం లేదు. అష్టోత్తరం కూడా చదవడానికి సమయం లేదండి అనే వాళ్ళు చాలా చిన్న శ్లోకం, అదేంటంటే ప్రథమం శైల పుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్దకం పంచమం స్కంద మాతేతి షష్టం చ కాత్యాయిని సప్తమం కాల రాత్రించ మహాగౌరీ చమం నవమం సిద్ధి దాత్రించ నవ దుర్గా ప్రకీర్తితః అని ఈ ఒక్క చిన్న శ్లోకాన్ని చదువుకుంటే ఈ 9 రోజులలో 9 రూపాలలో అమ్మ వస్తుంది. ఆ 9 రూపాలలో వచ్చిన అమ్మ ఈ శ్లోకం చదవడం ద్వారా మనకు చెప్పలేని ఎనర్జీ ఆ అమ్మ శ్లోకం చదువుకుంటేనే వస్తుందండి. అమ్మ ఇచ్చే ఆ ఎనర్జీ, ఆ ఆనందము అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది కూడా చదవలేమండి అనే వాళ్ళు ఓం దేవి బాలా త్రిపుర సుందరి ఏ నమః అనుకుంటే చాలు. అలా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆ అమ్మ యొక్క నామం చదివినంత మాత్రాననే అమ్మ కృపకు పాత్రులమవుతాము. ఇలా ఏ రోజు అవతారంలో ఉన్న అమ్మకి ఆ రోజు. 2వ రోజు గాయత్రీదేవి. ఓం గాయత్రీదేవ్యే నమః అని అనుకుంటే చాలు. 3వ రోజు అన్నపూర్ణాదేవి. ఓం అన్నపూర్ణాదేవ్యే నమః అనుకుంటే చాలు. 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవ్యే నమః అని అనుకుంటే చాలు. 5వ రోజు మహాచండీదేవి. ఓం మహాచండీదేవ్యే నమః అనుకుంటే చాలు. 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అనుకుంటే చాలు. 7వ రోజు శ్రీ సరస్వతీదేవి. ఓం శ్రీ సరస్వతీదేవ్యే నమః అనుకుంటే చాలు. 8వ రోజు దుర్గాదేవి, దుర్గాష్టమి. ఓం దుర్గాదేవియే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అనుకుంటే చాలు. 9వ రోజు మహిషాసుర మర్దినీదేవి. ఓం శ్రీ మహిషాసుర మర్దినీదేవియే నమః అనుకుంటే చాలు. అలాగే దసరా రోజు, విజయదశమి రోజు ఓం శ్రీ రాజరాజేశ్వరీదేవియే నమః అని అనుకుంటే చాలండి. ఇలా మనసులో రోజుకొక నామంతో అమ్మవారిని నిత్యం స్మరిస్తే చాలు. అమ్మ దగ్గరే కూర్చోవాలి, అమ్మ పూజనే చెయ్యాలి అనేది కూడా కాదు. మనసులో అమ్మను ప్రతిష్ఠించుకొని అమ్మవారిని మనసులో ధ్యానం చేసినంత మాత్రాన అమ్మ కృపకు పాత్రులమవుతాము. ఎందుకంటే అమ్మ అండి, అమ్మదయుంటే అన్నీ ఉంటాయి. అమ్మ కరుణామయి. అలాగే మంచికి ఎంత కరుణగా ఉంటుందో చెడుకు కూడా అంతే భయంకరంగా ఉండి చెడును నశింపచేస్తుంది. మన శరీరం ఎంత సహకరిస్తే అంత చేయవచ్చండి. ఓపిక ఉంటే కలశం పెట్టుకోండి, అఖండ దీపం పెట్టుకోండి. అఖండ దీపం ఎందుకంటే 24 గంటలు అమ్మను ఆ అఖండ దీపంలో చూసుకోవచ్చు. మన దృష్టి ఆ అఖండ దీపం మీద ఉంటుంది. అఖండ దీపం కొండెక్కకుండా ఎంతో శ్రద్ధతో కాపాడుకుంటాము. ఆ శ్రద్ధలోనే అమ్మ ఉంటుంది. ఇంకా ఇవన్నీ కుదరవండి అని అనుకునే వాళ్ళు అమ్మ ఒక పటం పెట్టుకుని ఒక పుష్పం పెట్టి ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటే చాలు. అమ్మ ఎంతో సంబరపడిపోతుంది. అమ్మవారు ఆవిర్భవించిన రోజు నుండి
ఆ 9 రోజులు ప్రకృతిలో ఎన్నో శక్తులు ఉంటాయి, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ రోజులలో మన ఇంట్లో దీపం పెట్టి అమ్మకు ఒక పువ్వు సమర్పించి అమ్మను ధ్యానం చేస్తే అమ్మ అంటేనే ప్రకృతి. ఆ ప్రకృతిలోని శక్తులు మన ఇంట్లో మనం చేసే ఆరాధన శక్తులు రెండు కనెక్ట్ అవుతాయి. దానితో ప్రకృతి అంత శక్తిమయం. ఆ శక్తి వలన సర్వం శుభాలు కలుగుతాయి. ఆ శక్తుల వలన మన జీవితం, మన కుటుంబం, మన ప్రాంతం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ఇక విశ్వమంతా, ప్రపంచమంతా వెలుగు రేఖలు, వెలుగు కిరణాలు విరజిమ్ముతాయి, ప్రకాశిస్తాయి. అంతా అమ్మమయం. ఆ నవరాత్రులలో అంతా శక్తిమయం. ఇంకా పటం పెట్టుకోలేమండి, ఏమి చేయలేము అనుకునే వాళ్ళు కూడా ఏమీ బాధపడని అవసరం లేదు. వాళ్ళు కూడా అమ్మకు ఆరాధన చేసుకోవచ్చు. అది ఎలాగంటారా? ఎలాగంటే మానస పూజ ద్వారా. మానస పూజ అంటే మన మనస్సులో, మన హృదయంలో అమ్మకు పూజ చేసుకోవచ్చు. అమ్మా, నా మనస్సునే గంధంగా చేసి గంధాన్ని సమర్పిస్తున్నాను తల్లి, గంధం సమర్పయామి. అమ్మా, నా మనస్సునే పువ్వుగా మార్చి సమర్పిస్తున్నాను తల్లి, పుష్పం సమర్పయామి. అమ్మా, నా మనస్సునే దీపంగా మార్చి సమర్పిస్తున్నాను తల్లి, దీపం సమర్పయామి. అమ్మా, నా మనస్సునే ధూపంగా మార్చి సమర్పిస్తున్నాను తల్లి, ధూపం సమర్పయామి. అమ్మా, నా మనస్సునే నైవేద్యంగా మార్చి నీకు సమర్పిస్తున్నాను తల్లి, నైవేద్యం సమర్పయామి. అమ్మా, నా మనస్సునే తాంబూలంగా సర్వోపచారంగా, అమ్మా తాంబూలాది సర్వోపచారం సమర్పయామి అని సమర్పిస్తున్నాను తల్లి అని అమ్మ పాదాల చెంత మన మనస్సునే అమ్మ పాదాల చెంత పెట్టాలి. తల్లి, అమ్మా, నా మనస్సునే నీకు అర్పిస్తున్నాను, సమర్పిస్తున్నాను తల్లి అని మన మనస్సునే అమ్మ పాదాల చెంత పెట్టి పూజ చేస్తే అమ్మ ఎందుకు స్వీకరించదు? అమ్మ తప్పకుండా స్వీకరిస్తుంది. ఇలా చేసి కూడా అమ్మ కృపకు పాత్రలవ్వచ్చు. ఎంత సింపుల్ గా అయిపోయిందండి అమ్మవారి పూజ. ఒక్కొక్క ఇంద్రియంతో, మన పంచేంద్రియాలతో పంచోపచార పూజ కూడా అమ్మకు చేసుకోవచ్చు. మనకు కలశం, అఖండ దీపం, అమ్మ పటం పెట్టి పూజ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతే ఫలితం, అంతకంటే రెట్టింపు ఫలితం మన మనస్సునే అన్నింటిగా చేసి అమ్మకు సమర్పించినప్పుడు అంతే ఫలితం కలుగుతుందని మర్చిపోవద్దండి. తప్పకుండా అమ్మ దయ మన మీద ఉంటుంది. ఎంత భక్తితో చేస్తున్నామనేదే అమ్మ చూస్తుంది. అమ్మా, నా సర్వస్వం నీకు ఇస్తున్నాను తల్లి, అమ్మా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను తల్లి అని చెప్పి ఓం శ్రీ మాత్రే నమః అని అమ్మవారి ముందు సరెండర్ అయితే చాలు. ఎంత సులువుగా ఉందండి పూజ. అమ్మవారు గమ్మున పలుకుతుంది. ఇక నవరాత్రులలో పూజ ప్రారంభించాక పీరియడ్స్ వస్తే ఏమీ బాధపడనవసరం లేదు. మనసులోనే అమ్మవారిని చక్కగా ఓం శ్రీ మాత్రే నమః అనుకోవచ్చు, లేదా అమ్మా అమ్మా అని తలిస్తే చాలు. మన శరీరంలో కలిగే మార్పుల వల్ల మనం అమ్మ దగ్గరికి వెళ్లడం కుదరదు, కానీ మన మనసులో ఉన్న అమ్మను ఎవరూ వేరు చేయలేరండి. మన మనసులో ఉన్న అమ్మకు తప్పకుండా ప్రార్థించుకోవచ్చు. పీరియడ్స్ వచ్చిన మొదటి 4 రోజులు పూజలు ఆపి తిరిగి మరలా ప్రారంభించుకోవచ్చు. పూజ ప్రారంభించిన 1-2 రోజులు అయిపోయిన తర్వాత పీరియడ్స్ వస్తే ఆ 4 రోజులు పూజలు ఆపి 5 రోజు నుంచి మరలా అమ్మ పూజ తిరిగి ప్రారంభించవచ్చు. తప్పేమీ లేదు. అయితే ఆ 4 రోజులు అమ్మకు దూరంగా ఉండి పూజ గదిలోకి రాకుండా మీ భర్తతో కానీ మీ పిల్లలతో కానీ పూజ చేయించవచ్చు. ఏమీ తప్పులేదు. పూజ మధ్యలో 9 రోజులలో పీరియడ్స్ వచ్చి 4 రోజులు పూజ ఆపినా 9 రోజుల ఫలితం కలుగుతుందండి. ఎందుకంటే అమ్మవారు ఇచ్చిందే కదా నేచురల్ గా జరిగిన మార్పు మన శరీరంలో. అందుకే అమ్మ పూర్తి ఫలితాన్ని మనకిస్తుందండి. ఇంకా ఈ 9 రోజులు అయిపోయాక విజయదశమి రోజు అమ్మకు పూజ అంతా పూర్తి చేశాక చాలా జాగ్రత్తగా కలశం, అఖండ దీపం, అమ్మవారి పటం, పూజా మాలిన్యం చాలా జాగ్రత్తగా తీసి నదిలో కానీ లేదా ఎవరూ తొక్కని చెట్ల మధ్య కానీ వేయవచ్చు. తప్పేమీ లేదు. కలశంలో నీళ్లు పోసి ఉంటే ఆ కలశం నీళ్లు ఇంట్లో సంప్రోక్షణ చేసుకోవచ్చు. ఇంటికి ఎంతో మంచిది. ఆ నీటిని చెట్టుకు వేసుకోవచ్చు. సృష్టి, స్థితి, లయకారిణి అంతా అమ్మమయం. సర్వాంతర్యామి అమ్మ. అమ్మదయుంటే అన్నీ ఉన్నట్లే కదండి. ఇలా మనం దేవీ నవరాత్రులు ఆ దుర్గమ్మ పూజ చేసుకుని అమ్మ కృపకు పాత్రలమవుతాము. అమ్మదయతో ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, అన్ని శుభాలతో ఆనందంగా గడుపుతామండి. వచ్చే సంవత్సరం మళ్లీ దేవీ నవరాత్రులలో అమ్మ సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉందాం. ఏమంటారు? అంతే కదా. ఓం శ్రీ మాత్రే నమః. జై బోలో దుర్గా భవానీ అమ్మవారికి జై. అమ్మదయుంటే అన్ని ఉన్నట్లే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.